ఆంధ్రప్రదేశ్లో సరికొత్త కరోనా వైరస్ స్ట్రైన్ బయటపడిందని చెప్పారు శాస్త్రవేత్తలు ఈ కొత్త వేరియంట్ భారతదేశంలో ఇప్పుడున్న అన్నిటికంటే పదిహేను రెట్లు ప్రమాదకారి అని వారు పేర్కొన్నారు హైదరాబాద్కు చెందిన సిసిఎంబి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద పనిచేస్తుంది దక్షిణ భారతదేశంలో ఇప్పటి వరకు కరోనా యొక్క ఐదు వేరియంట్లు కనుగొన్నారు వీటిలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణలో ఏపీ స్ట్రైన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది దీని ప్రభావం మహారాష్ట్రలో కూడా కనిపిస్తోంది కొత్త వేరియంట్తో బాధపడుతున్న రోగులు మూడు నాలుగు రోజుల్లో హైపోక్సియా లేదా డిస్పెనియాకు గురవుతారు ఈ పరిస్థితుల్లో శ్వాస రోగి యొక్క ఊపిరితిత్తులకు చేరుకోవడం ఆగిపోతుంది సరైన సమయంలో చికిత్స లేకపోవడం అలాగే ఆక్సిజన్ మద్దతు లేకపోవడం వల్ల రోగి మరణిస్తాడు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వైరస్ చైన్ సమయానికి విచ్ఛిన్నం కాకపోతే ఈ సెకండ్ వేవ్ కరోనా మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ప్రస్తుతం ఉన్న కరోనా జాతులు బి సిక్స్టీన్ సెవెంటీన్ అలాగే బి వన్ సెవెంటీన్ కన్నా ప్రమాదకరమైనది గ్లోబల్ సైన్స్ ఇనిషియేటివ్ మరియు ప్రైమరీ సోర్స్ జిఐఎస్ఏఐడి దక్షిణ భారతదేశంలో కనిపిస్తున్న వివిధ వైవిధ్యాల వ్యాప్తిని వివరించింది దీని ప్రకారం ఈ స్ట్రైన్ కర్నూలులో మొదట గుర్తించారు ఈ వైరస్ విశాఖపట్నంతో సహా ఆంధ్రప్రదేశ్ రాజధానిలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతోంది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఈ జాతిని మొదట గుర్తించామని శాస్త్రవేత్తలు అంటున్నారు ఇది సామాన్య ప్రజలలో చాలా వేగంగా వ్యాపించింది శాస్త్రవేత్తలు చెబుతున్న అంశాలలో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ వేరియంట్ మంచి రోగ శక్తి ఉన్న వారిని కూడా పట్టుకుంటుంది ఈ జాతి ప్రజల శరీరంలో సైటోకిన్ తుపానుకు కారణమవుతుంది విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ కొత్త స్ట్రైన్ గురించి మేము ఇంకా తెలుసుకుంటున్నాం సిసిఎంబికి వైరస్ నమూనా విశ్లేషణ కోసం పంపించాం ఈ వేరియంట్ గత సంవత్సరం మొదటి వేవ్ సమయంలో మనం చూసిన దానికి చాలా భిన్నంగా ఉందని మాత్రం ప్రస్తుతం చెప్పొచ్చు అన్నారు వైరస్కు పెరిగిన బలాన్ని ధృవీకరిస్తూ సంక్రమణ వేగం చాలా ఎక్కువగా ఉందని విశాఖ జిల్లా కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పివి సుధాకర్ చెప్పారు కొత్త వేరియంట్ ఇంక్యుబేషన్ కాలం చాలా తక్కువగా ఉందని అదేవిధంగా పరివర్తన వేగం చాలా ఎక్కువగా ఉందనే విషయాన్ని మేము గమనించామని సుధాకర్ అన్నారు వైరస్ సోకిన రోగి గతంలో హైపోక్సియా లేదా డిస్నియా దశకు చేరుకోవడానికి కనీసం ఒక వారం సమయం పట్టింది ఇప్పుడు మూడు లేదా నాలుగు రోజుల్లో రోగుల పరిస్థితి విషమంగా మారుతోంది అందుకే ఆక్సిజన్ బెడ్స్ ఐసీయూ పడకల అవసరం బాగా పెరిగిందని ఆయన తెలిపారు ఈ వేరియంట్ యువకుల్లోనూ పిల్లల్లోనూ కూడా వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంది వ్యాధి నిరోధక శక్తి బాగా ఉన్నవారు కూడా దీని బారిన పడే అవకాశం ఎక్కువ అని ఆయన వివరించారు గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సీనియర్ మైక్రోబయాలజిస్ట్ హేమా ప్రకాష్ మాట్లాడుతూ మంచి మాస్క్ ఎల్లప్పుడూ ధరించడం గుంపులకు దూరంగా ఉండడం చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వీలైనంత వరకు ఇంటిలో ఉండడం చాలా ముఖ్యమని చెప్పారు